ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ కౌశిక్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తెలంగాణలో రాజకీయాల్లో సంచలనంగా మారింది ఇది రెండు పార్టీల మధ్య మాత్రమే కాకుండా యావత్ తెలంగాణ రాజకీయాల్లోనే హైలైట్ అవుతుంది అరికపూడి గాంధీని ఉద్దేశిస్తూ ఆంధ్రుడు అంటూ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించడం వెనుక మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉన్నారని ను రెచ్చగొట్టి తెలంగాణ వాదంతో మళ్లీ పబ్బం గడుపుకోవాలని కేసీఆర్ చూస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు కౌశిక్ రెడ్డి దూకుడుగా వ్యవహరించడానికి కేసీఆర్ అండదండలు ఉన్నాయనే ప్రచారం సాగుతుంది అలాగే కుట్ర సైతం కౌశిక్ కి మద్దతుగా ఉన్నారని అంటున్నారు కౌశిక్ రెడ్డిని పరామర్శించడానికి వెళ్లిన కేటీఆర్ కౌశిక్ రెడ్డిని టైగర్ గా అభివర్ణించడం దీనికి ఉదాహరణగా చూపిస్తున్నారు అలాగే హరీష్ రావు సైతం మద్దతు తెలపడం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మద్దతు ఇవ్వడం చూస్తే పార్టీ సంపూర్ణ మద్దతు కౌశిక్కి ఉందని ఆయన వెనుక పార్టీ ఉందనే వార్తలకి ఊతమిస్తుంది ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ మంత్రి ప్రమేయం మాత్రం ఉందంటూ బీజేపీ వ్యాఖ్యలు చేయడం మరో హైలైట్ అలాగే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యల వెనుక కేసీఆర్ ఉన్నారా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్న వ్యక్తి మాత్రం ఉన్నారని రేవంత్ రెడ్డిని సీఎం కుర్చీ నుంచి దింపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కొందరు నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అలాగే కౌశిక్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యల వెనుక కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఓ మంత్రి ఉన్నారని తెలంగాణ బీజేపీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది కౌశిక్ రెడ్డికి అభయం ఇస్తున్నట్లుగా మంత్రిని పోలి ఉన్న బొమ్మను కార్టూన్ రూపంలో విడుదల చేసింది ఈ కార్టూన్ పై తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య యుద్దంలో బీజేపీ ఎంట్రీ తెలంగాణ పాలిటిక్స్ లో రకరకాల అనుమానాలకు తెరలేపింది ఆ రెండు పార్టీల మధ్యలోకి ఎందుకు ఎందుకొచ్చింది రాష్ట్ర మంత్రిని ఎందుకు టార్గెట్ చేసింది పొలిటికల్ ఎపిసోడ్ ను తన వైపు టర్న్ చేసుకునే ప్రయత్నమా తెర వెనుక రాజకీయం ఇంకేమైనా ఉందా ఉంటే ఏంటి కౌశిక్ రెడ్డితో అసలు ఎవరు గేమ్ ఆడిస్తున్నారు అనేది తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది